मुख्यमंत्री केसीआर अन्नी वर्गालनु मोसं चेशारनि मंडिपड्डारु टीपीसीसी चीफ रेवंत रेड्डी జనాభా ప్రతిపాదికల బలహీన వర్గాలకు నిధులు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. పీసీసీ చీఫ్ అయ్యాక తొలిసారి గాంధీ భవన్కు వెళ్లారు రేవంత్ రెడ్డి. అక్కడ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నేతలంతా రేవంత్ ను ఘనంగా సత్కరించారు. భవిష్యత్ కార్యాచరణపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులకు ఆయన దిశానిర్దేశం చేస్తున్నారు. జూలై 7న బాధ్యతల స్వీకరణ తర్వాత పూర్తిస్థాయి యాక్షన్ ప్లాన్ ప్రకటించనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలప్పుడు తప్ప ఫామ్ హౌస్ నుంచి బయటకు రాని ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పుడు జిల్లాల పర్యటనలకు వెళ్తున్నారంటూ విమర్శలు గుప్పించారు రేవంత్ రెడ్డి. ప్రజలు కోరుకున్న తెలంగాణ రాలేదన్నారు. సామాజిక న్యాయం జరగలేదన్నారు. ప్రజలు చాలా ఇబ్బందుల్లో ఉన్నారని, ప్రజలను కష్టాల నుంచి బయటకు తీసుకురావడానికి మనమంతా పోరాడాలని డీసీసీలకు రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ అధ్యక్షులందరికీ కూడా ఎందుకంటే ఇయాల ఈ బాధ్యత మీ వల్ల నాకు ఈ గౌరవం దక్కింది కాబట్టి మిమ్మల్ని అందరినీ మన పార్టీ కార్యకర్తలందరి అభిప్రాయాల మేరకు కల్పకొని ముందుకెళ్ళి పార్టీని నడిపించాలి, పార్టీని నడిపిద్దామనే నిర్ణయం తీసుకున్నాం. మిత్రులారా, పార్టీ పరంగా ఒకటి, ప్రజల పరంగా ఇంకొకటి. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఒక వారం 10 రోజుల నుంచి రాష్ట్రం నలుమూలల కాలుగాలిన పిల్లిలాగా తిరుగుతున్నాడు. మీరు అందరు చూసిన మీడియా మిత్రులు, గతంలో కేసీఆర్ కనిపించాలంటే బ్రహ్మోత్సవాలు అప్పుడు దేవుణ్ణి బయటకు తీసి ఊరేగింపు చేస్తారు కదా, అట్లా ఎన్నికలలో బయటకు వచ్చేటోడు మళ్ళీ పోయి దేవుడు బామోజులు వండుకుంటే మళ్ళీ బయటకు వచ్చేటోడు కాదు. కేరళలో ఒక దేవుడు ఉంటాడు, 12 ఏళ్లకు 15 ఏళ్లకు ఒకసారి బయటకు తీస్తారు, మిగతా టైం అంతా నీళ్ళలో లోపలనే దేవుడు ఉంటాడు. ప్రజలకు దర్శనం ఇప్పించాలన్నప్పుడు ఆ నీళ్ళలో నుంచి ఆ దేవుడిని బయటకు తీసి ప్రజల దర్శనానికి పెట్టి మళ్ళీ తీసుకెళ్లి నీళ్ళలో పెడతారు. ఇవాళ కేసీఆర్ కూడా ఎన్నికలు వచ్చినప్పుడు ఓట్ల కోసం మాత్రమే ప్రజలకు దర్శనం ఇస్తాడు, మిగతా టైంలో వారు పూర్తి స్థాయిలో ఫామ్ హౌస్ లో విశ్రాంతి తీసుకుంటుంటాడు. అలాంటి కేసీఆర్ గారు గత 10 రోజుల నుంచి జిల్లాలు విరిగిండు, గ్రామాలు విరిగిండు, పేదోళ్లతో కూర్చున్నాడు, వాళ్ళతో పది భోజనం చేశాడు. ఆయన భూమి మీదకి దిగిండు, ప్రగతి భవన్ గేట్లు తెరుచుకున్నాయి, చేసిన ముఖ్యమంత్రి స్థానం ఓసారి మోసం చేసిన, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకొని మళ్ళోసారి మోసం చేసిన, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో 3 మోసం చేసిన, దళితులను 3 ఎకరాల భూమి విషయంలో మోసం చేసిన, నేరెళ్లలో దళితులు ఇసుక దోపిడీ జరుగుతుంటే ఆయన కొడుకులు కొల్లగొడుతుంటే దళితులను తొక్కించి లారీల కింద చంపేసినప్పుడు వాళ్ళని బలి తీసుకున్న, ఖమ్మంలో గిట్టుబాటు ధర అడిగిన గిరిజనుల్ని బేడీలేసి అంతర్జాతీయ తీవ్రవాదుల్లాగా రోడ్ల మీద నడిపించిన, అదేవిధంగా మరియమ్మ లాంటి వాళ్ళు మన మూసిల మన ఈ హైదరాబాద్ నాలాలో ఒక బాలుడు చచ్చిపోతే కూడా అతను కూడా దళితుడే, నాగార్జున సాగర్ లో ఒక ప్రైవేట్ టీచర్ కరోనా వల్ల పాఠశాలలు బంద్ అయితే ఆత్మహత్య చేసుకున్న దంపతులు కూడా భర్త ఉరేసుకొని చచ్చిపోతే భార్య సాగర్ కాల్వలో దుక్కి చచ్చిపోయింది దళిత బిడ్డ. ఇతర చిన్న పిల్లలు వాళ్ళకి ఏమైనా సాయం చేసి చదువుకోవడానికి భరోసా కల్పించమంటే కూడా ముఖ్యమంత్రి గారు పట్టించుకోలేదు. అంటే 125 అడుగుల దళిత అంబేద్కర్ గారు విగ్రహం పెడుతున్న ముఖ్యమంత్రి గారు పంజగుట్ట చౌరస్తులో పెట్టాల్సిన విగ్రహాన్ని తీసుకొని పోయి పోలీస్ స్టేషన్ లో పెట్టింది. అంటే ఇన్ని రకాల దళితులను మోసం చేసిన కేసీఆర్ గారు ఇవాళ బీసీలకు కూడా వాళ్ళ ఆత్మగౌరవం కోసం బీసీల ఆత్మగౌరవం భవనాలు కడతామన్నాడు. 43 కులాలకు ముందు బీసీ ఆత్మగౌరవ భవనాలు కడతాను. నేను అడుగుతున్న మా యాదవ కుర్మ సోదరులకు గండిపేట దగ్గర 10 ఎకరాలు ఇచ్చిన, 10 కోట్లు ఇచ్చిన, 20 కోట్లు ఇచ్చిన భవనాలు కడతానన్నాడు. ముదిరాజులను, ముందూరు కాపులను, గౌడ్లను, యాదవులను అందరిని, అంటే కుమ్మరి, కమ్మరి, వట్రంగి, చాకలి, మంగలి, బడుగు బలహీన వర్గాలను ఇన్నాళ్ళు మోసం చేసి వాళ్ళ జీవితాలను సర్వనాశం చేశాం. చివరికి మా మంగలి సోదరులకు 5-5 రూపాయల కోసం కటింగ్ చేసి కష్టపడేటోళ్లకు ఉచిత కరెంట్ ఇస్తా, మీరు సెలూన్లలో ఉచితంగా నడుపుకోవచ్చు అన్నాడు.
చేనేత కార్మికులు చచ్చిపోతున్నారు బతుకమ్మ చీరల కాంట్రాక్ట్ ఇస్తా అని చెప్పి సిర్సిల్లలో కొంతమంది మ్యాక్స్ అసోసియేషన్ లో పెట్టి వాళ్ళకి ఇచ్చి సూరత్ లో గుజరాత్ లో పోయి పాలిస్టర్ చీరలు మిషన్ మీద తెచ్చిన చీరలు చేనేత చీరలు ఇవ్వకుండా మా చేనేత కార్మికులను మోసం చేసిండు ఇయాల చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోలే కనీసం వాళ్ళకి ఇన్సూరెన్స్ కట్టలే మా చేనేత కార్మికులు ఇయాల మా యాదవ సోదరులకు గొర్రెలు ఇస్తామన్నాడు గొర్రెల పథకం అన్నాడు ఎన్నికలప్పుడు ఇచ్చాడు ఇవాళ అప్పులు చేసి మా యాదవ సోదరులు వాళ్ళు ప్రభుత్వం ప్రకటించిన దాంట్లో వాళ్ళు మార్చిన మనీని పెడితే రెండేళ్ళు అయినా కూడా ఇవాళ ఈ రోజు వరకు రెండో విడత గొర్రెల పంపిణీ పథకం జరగలేదు ఇవాళ ఏడిస్తున్నాడా గొర్రెలంటే ఎవడైనా ఎమ్మెల్యే పోతే ఉప ఎన్నికలు వస్తే ఆ ఉప ఎన్నికలు జరిగే దగ్గర మా యాదవ సోదరులకు గొర్రెల పంపిణీ పథకం పెట్టాడు మన మా యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అనిల్ తో నేను మాట్లాడుతుంటే ఏమైతుంది అనిల్ మన యాదవులకు గొర్రెలు ఇస్తున్నారు అంటే ఏడు ఎమ్మెల్యే పోతే ఆడు ఇస్తున్నారా నేనైతే దండం పెట్టుకుంటున్నా ఈ నూరు మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోతే మా యాదవులకు అందరు గొర్రెలు వస్తాయని కోరుకుంటున్నాడు అంటే ఇవాళ టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎవడైనా పోతే తప్ప గొర్రెల పథకం అమలవుతలేదు రైతు బంధు పథకం వాళ్ళ ఖాతాలలో పైసలు పడతలేవు అంటే ఈ రోజు మంగళి సోదరులకు ఇస్తాన ఉచిత కరెంట్ ఇవ్వాలన్నా ఎవడైనా టీఆర్ఎస్ ఎమ్మెల్యే చచ్చిపోయి ఉప ఎన్నికలు రావాలి యాదవ సోదరులు మార్చిన మనీ కట్టినాక వాళ్లకు తిరిగి గొర్రెల పంపిణీ పథకం ప్రారంభం కావాలన్నా ఎవడైనా పోవాలి మా ముదిరాజు గంగపుత్రులకు చేపల పంపిణీ జరగాలన్నా ఎవడైనా ఎమ్మెల్యే పోవాలి మా దళితులకు ఏమైనా ఆర్థిక సాయం అందించాలంటే మా దళితులను మోసం చేసి ఇవాళ దళితుల జీవితాలను పూర్తిగా నిర్వీర్యం కావడానికి కారణమైన కేసీఆర్ గారు ఏదైనా పథకం అమలు చేయాలంటే స్థానిక ఎమ్మెల్యే పోవాలి కాబట్టి ఇవాళ 2 లక్షల కోట్ల పైచెల్పు బడ్జెట్ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో 52% బీసీలు ఉన్నారు 52% బీసీలకు బడ్జెట్ల కేటాయింపులు 3.19% అంటే బీసీల కోసం కేటాయించిన అత్యధికంగా కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతయ్యంటే 3% అంటే 2 లక్షల కోట్ల బడ్జెట్ ఉంటే 6000 కోట్లు ఇచ్చిండ ఇలా 50 సమాజంలో సగభాగం ఉన్న బలహీన వర్గాలకు బడ్జెట్ లో 50% ఇవ్వాలి జనాభా ప్రాతిపదికన వాళ్లకు బలహీన వర్గాలకు దళితులకు గిరిజనులకు జనాభా ప్రాతిపదికన వాళ్ళ వాళ్ళ హక్కులు వాళ్లకు నిధులు కేటాయించాల్సిన రాష్ట్ర ప్రభుత్వం బలహీన వర్గాల అభివృద్ధి కోసం ఇవాళ 3% నిధులు కేటాయించిందంటే ఎంత దుర్మార్గమైన పరిస్థితి ఉందో ఆలోచన చేయండి అదేవిధంగా బీసీ కార్పొరేషన్ల లోన్లకు అప్లై చేసుకుంటే 5,20,000 అప్లికేషన్లు ఇవాళ బీసీలందరూ ప్రభుత్వం నుంచి అందించే ఆర్థిక సహాయానికి వాళ్ళ యొక్క దరఖాస్తులు ప్రభుత్వం దగ్గర పెండింగ్ ఉన్నాయి ఇవాళ ఏమి ఇస్తలేదు ఇవన్నీ బీసీలకు మేలు జరగాలన్నా చేనేత కార్మికుల హెల్త్ కార్డు రావాలన్నా యాదవులకు గొర్రెలు రావాలన్నా గౌళ్లకు సహాయం జరగాలన్నా ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యే పోతే తప్ప నియోజకవర్గంలో వస్తలేదు దుబ్బాకల ఎమ్మెల్యే పోతే అక్కడ పథకం అమలు చేశారు నాగార్జునసాగర్ లో ఎమ్మెల్యే పోతే ఆ పథకం అమలు చేస్తున్నాడు ఇవాళ హుజూరాబాద్ లో ఈటల రాజేందర్ రాజీనామా చేసి పక్క పోతే ఆ పథకాలు అమలు చేస్తున్నాడు దీన్ని బట్టి తెలంగాణ సమాజానికి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నాడు ఆయన ముఖ్యమంత్రి అంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పోతే తప్ప పేదలకు సంక్షేమ పథకాలు ఇవ్వను వాళ్ళకి సంక్షేమ పథకాలు ఇవ్వాలంటే టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దేవుని దగ్గరికి పోవాలని ఒక సాంప్రదాయాన్ని ఇవాళ కేసీఆర్ గారు ప్రజల ముందుకు తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళందరూ మంచిగా ఉండాలని నేను కోరుకుంటున్నా వాళ్ళందరూ దేవుని దగ్గరికి పోవాల్సిన పని లేదు కానీ ఆ 100 మందికి పదవి ఊడిపోతే మాత్రం తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వచ్చి పేదోళ్లకు సహాయం జరుగుతుంది ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతాయి ఏదైతే బీసీల ఆత్మ గౌరవం కోసం కడతామన్న భవనాలు పూర్తి అవుతాయి ఇవన్నీ ఒక భాగం సంక్షేమం వైపు ఇక అభివృద్ధి లేకపోతే తెలంగాణ కొట్లాడి తెచ్చుకున్నదే ఉద్యోగాల కోసం ఉద్యోగ నియామకాల కోసం ఈ ఉద్యోగాల నియామకాల మీద
కేసీఆర్ గారు నోటిఫికేషన్ ఇవ్వకపోవడం వల్ల నిన్నమన్న పిఆర్సీ మీద రాష్ట్ర ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారం 1,90,000 ఖాళీలు ఉన్నాయి. ఈ 1,90,000 ఖాళీలల్లా 16% ఎస్సీలకు వస్తాయి, 10% ఎస్టీలకు వస్తాయి.